श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरैदमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। यत्र यत्र गुणात् कीर्तनं तत्र द्रुगुतमस्तकाञ्जलिं बाश्वारि परिपूर्णलोचनं मारुतन्नमत राक्षसान्तकं गाङ्गेयमहिनिगर्भं शरवणजनितं ज्ञानशक्तिं कुमारं ब्रह्मण्यमस्कन्ददेवं गुहमौलगुरुं रुद्रते स्वरूपं सेनान्यं तारकज्ञं गुरुमचलमतिं कार्तिकेयं सदास्यं సుబ్రహ్మణ్యమయోరద్భుజరథ సహితం దేవదేవం నమామి. ప్రేక్షమాశీలందరికీ మే 24వ తారీఖు 2022 మంగళవారము శుభోదయము. శ్రీ శుభకృతనామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖమాసము, బహుళ నవమి, మధ్యాహ్నం 2:45 వరకు ఉంటుంది. పూర్వాభాద్ర నక్షత్రము రాత్రి 2:06 వరకు ఉండి తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రంలోని ప్రవేశిస్తుంది. అమృత గడియలు రాత్రి 6:16 నుండి రాత్రి 7:49 వరకు ఉంటుంది. సూర్యోదయం ఉదయం 5:29, సూర్యాస్తమయము సాయంత్రం 6:24, వర్జము ఉదయం 8:51 నుండి ఉదయం 10:25 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 8:12 నుండి ఉదయం 8:56 వరకు ఉంటుంది. మరియు రాత్రి 10:48 నుండి రాత్రి 11:33 వరకు ఉంటుంది. రాహుకాలము మధ్యాహ్నం 3:00 నుండి మధ్యాహ్నము 4:30 వరకు ఉంటుంది. గులికకాలము మధ్యాహ్నం 12:00 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది. యమగండము ఉదయం 9:00 నుండి ఉదయం 10:30 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారమైనటువంటి రాశి మకర రాశి. మకర రాశి వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే మంగళవారం రోజున కుజగ్రహానికి రాహుగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు. కావున కుజగ్రహాన్ని ప్రీతికరంగా కిలువంబావు చొప్పున సద్బ్రాహ్మణికి ఎరుపు రంగు వస్త్రంలో కందులు దానం చేయడం వలన రోగ పీడోపశాంతయ్య అనగా ఇలాంటి అనారోగ్యం ఉన్న కూడా తొలగిపోయి ఆరోగ్యవంతులవుతారు. కుజగ్రహాన్ని ప్రీతికరంగా పగటన రత్నం ధరించడం వలన కుజునికి అత్యంత ప్రీతిదాయకము. అలాగే కుజుడు అధిపతి అయినటువంటి రాశులు మేషరాశి, వృశ్చిక రాశి. ఈ రెండు రాశుల వారికి కుజుడు అధిపతి కాబట్టి వీరు కూడా కందులు దానం చేసి పగడరత్నం ధరించడం వల్ల కుజుని యొక్క అనుగ్రహకు పాత్రులు అవుతారు. అలాగే మేషరాశి వారు ఎర్రచందన వృక్షాన్ని, వృశ్చిక రాశి వారు సన్న చెట్టును పూజించినట్ల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగా పోయడం వల్ల విశేషణ ఫలితము కుజుని ద్వారా మీరు పొందవచ్చును. 27 నక్షత్రములలో మృగశిర, ధనిష్ట ఈ 3 నక్షత్రం వారికి కుజుడు అధిపతి కాబట్టి వీరు కూడా కందులు దానం చేసి పగడరత్నం ధరించడం వల్ల విశేషణ ఫలితము కుజుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే మృగశిర నక్షత్రం వారు నలచండ్ర వృక్షాన్ని, చిత్త నక్షత్రం వారు మారెడు వృక్షాన్ని, ధనిష్ట నక్షత్రం వారు జమ్మి వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగా పోయడం వల్ల విశేషణ ఫలితము కుజుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే కుజగ్రహాన్ని ప్రీతికరంగా ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం గాని ధ్యానం గాని చేసుకుంటారో వారికి ఆరోగ్యం బాగా ఉంటుంది. ఇలాంటి అనారోగ్యమైన కూడా తొలగిపోయి ఆరోగ్యవంతులు అవ్వగలుగుతారు. జాగ్రత్త పడాలి. అలాగే రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి. అలాగే ఈ రోజున రాహుగ్రహానికి కూడా అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు. కావున రాహుగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావు చొప్పున సద్బ్రాహ్మణికి నీలిరంగు వస్త్రంలో మినుములు దానం చేయడం వలన చక్షు పీడోపశాంత అనగా కంటి చూపు సరిగా లేని వారికి కళ్ళు బాగా కనిపిస్తాయి, కంటికి ఉన్నటువంటి బాధలు తొలగిపోతాయి. అలాగే రాహుగ్రహాన్ని ప్రీతికరంగా గోమేధికం రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము రాహుగ్రహం ద్వారా మీరు పొందవచ్చును. 27 నక్షత్రములలో ఆరుద్ర, స్వాతి, శతభిషం ఈ 3 నక్షత్రం వారికి కూడా రాహు అధిపతి కాబట్టి వీరు కూడా మినుములు దానం చేసి గోమేధిక రత్నం ధరించడం వల్ల రాహుగ్రహానికి అత్యంత ప్రీతిదాయకంగా ఉంటుంది. అలాగే ఆరుద్ర నక్షత్రం వారు కృష్ణదీగను, స్వాతి నక్షత్రం వారు అర్జున వృక్షాన్ని, శతభిష నక్షత్రం వారు కదంబ వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగా పోయడం వల్ల విశేషమైన ఫలితము రాహు ద్వారా మీరు పొందవచ్చును. అలాగే రాహుగ్రహాన్ని ప్రీతికరంగా అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనము సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఈ యొక్క శ్లోకాన్ని
ప్రతినిత్యం ఎవరైతే జపం గాని ధ్యానం గాని చేసుకుంటారో వారికి రావుగ్రహం యొక్క ఫలితం బాగా ఉంటుంది. అలాగే మంగళవారం రోజున రావుకాల సమయము మధ్యాహ్నము 3 గంటల నుండి మధ్యాహ్నము 4 గంటల 30 నిమిషములు ఈ సమయంలో దేవీ దేవతలకు అనగా కనకదుర్గా భవానికి ప్రీతికరంగా రావుకాల దీపాలు వెలిగించినడల అత్యంత ప్రీతిదాయకము. రావుకాల దీపాలు వెలిగించి నిమ్మకాయలలో నువ్వుల నూనె పోసి దీపం వెలిగించడం వల్ల రావాల్సిన భాగ్యలు వసూలవుతాయి. అలాగే వివాహం కాని స్త్రీ పురుషులకు త్వరితగతిలో వివాహం జరుగుతుంది, కుజదోషం తొలగిపోతుంది, అలాగే ఇలాంటి గడ్డు సమస్యలున్న కూడా తొలగిపోతాయి. అలాగే మంగళవారం రోజున విశేషంగా దేవీ దేవతలైనటువంటి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి అమ్మవార్లకు ఎవరికైనా కూడా ఉదయము పంచామృత అభిషేకాలు జరిపించండి. అమ్మవారికి ప్రీతికరంగా విశేష అలంకరణ జరిపించండి. అమ్మవారికి ప్రీతికరంగా లలితా సహస్రం కుంకుమార్చన కానీ పారాయణ కానీ అలాగే కనకదార స్తోత్రంతో అర్చన కానీ జరిపించుకునేటల ఇలాంటి గడ్డు సమస్యలు ఉండకూడదు, తొలగిపోతాయి. అలాగే సంతాన దేవుడు అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారికి ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి. మీకు కుజదోషం కానీ సర్పదోషం కానీ కాలసర్పదోషం కానీ తొలగిపోతుంది, అంతా మీకు జయించలు చేకూరుతుంది, రావాల్సిన బాకీలు వసూలవుతాయి. మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారికి కూడా అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు. ఈరోజు మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరంగా ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి, సింధూరం ధరింపజేయండి, ఆగపూజ కార్యక్రమాలు జరిపించండి. హనుమత్ బలవాలన స్తోత్రంతో కానీ ఆంజనేయ స్వామి దండకంతో కానీ హనుమాన్ చాలీసాతో కానీ సుందరకాండ పారాయణతో కానీ ఆంజనేయ స్వామివారికి అడ్డిపళ్ళంతో అర్చన కానీ తులసీ దళంతో అర్చన కానీ జరిపించుకునేటల శాకిని ఢాకిని గాలి దయంబలను కూడా తొలగిపోయి సకల భయాందోళనలను కూడా తొలగిపోయి ఆనందకరమైన జీవితాన్ని మీరు గడపగలుగుతారు, గమనించగలరు. అలాగే కుజుడు అధిపతి అయినటువంటి రాశులు మేషరాశి వృశ్చిక రాశి. ఈ శుభకృత నామ సంవత్సరంలో మే మాసం నందున మేషరాశి వారికి గ్రహంలో జన్మ కుటుంబ వ్యయ స్థానాలలో గ్రహ సంచారం సరిగా లేకపోవడం వల్ల శారీరక శ్రమం బాగా ఉంటుంది, అధిక శ్రమం ఎక్కువగా ఉంటుంది, మాట్లాడితే విరోధాలు అన్నట్లుగా ఉంటుంది, నేత్ర బాధలు శిరో బాధలు మీకు తప్పవు, అనుకున్న సమయానికి డబ్బులు చేతికందదు, ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది, కుటుంబ వ్యక్తులతోటి విరోధాలు అనేట్లుగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి వారికి ఈ మే మాసం నందున గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల చేయు వృత్తి వ్యాపారాధన కూడా బాగా కలిసి వస్తాయి, ఆనందకరమైన జీవితాన్ని గడపగలుగుతారు, గృహంలో వివాహ శుభకార్యములు కలిసి వస్తాయి, సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి. అన్నింటా మీకు జయం చేకూరుతుంది. జై శ్రీమన్నారాయణ, ఓ నమః శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.